నమస్కారం. భగవద్గీతలోని 13వ అధ్యాయమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యజ్ఞములందలి 21వ శ్లోకం మనం ఈరోజు వీడియోలో చెప్పుకుందామండి. 21వ శ్లోకం. పురుషః ప్రకృతిస్తో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోలి జన్మసు. అర్జున, పురుషః ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిస్థః, ప్రకృతి యందు స్థితుడైనటువంటి పురుషః, పురుషుడే ఎవరైతే ఈ ప్రకృతి యందు స్థితి నిశ్చలుడై ఉంటారో, ప్రకృతి గుణాలను అలవర్చుకుంటాడో అటువంటి పురుషుడే ప్రకృతి జాన్, ప్రకృతి నుండి ఉత్పన్నములైన, ప్రకృతి నుండి ఏవైతే ఉత్పన్నములైనయో గుణాన్, త్రిగుణాత్మకములు సత్వగుణము, రజోగుణము, తామసగుణము, ఈ గుణముల యందు భుక్తే అనుభవించును. అర్జున, ఎవరైతే ప్రకృతి యందు స్థితుడై ఉంటారో అటువంటి వారు ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి గుణాలు, త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను వారే అనుభవిస్తారు. త్రిగుణాలు కారణం గుణ సంగోస్య, మరి ఈ గుణాలతో సాంగత్యం చేయటం వలన సత్వగుణం వారు సత్వగుణం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారితో సాంగత్యం చేయటం వలన వారు తదుపరి జన్మలో మరి దేవకన్యలు, దేవుళ్ళకి బిడ్డలుగా పుడతారు. అటువంటి వారు అందరూ కూడా దేవతలై దేవతల కుటుంబంలో పుడతారట సత్వగుణం వారు. మరి రజోగుణంతో ఉన్నవారితో ఎవరైతే సాంగత్యం చేస్తారో అటువంటి వారందరూ కూడా మానవ జన్మనెత్తుతారు. అలాగే తమోగుణమునందు ఎవరైతే సాంగత్యం చేస్తారో, స్నేహం చేస్తారో అటువంటి వారందరూ కూడా పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. కాబట్టి ఏ గుణాలతో సాంగత్యం చేస్తే ఆ గుణాలకు అనుగుణంగా జన్మను ఎత్తడం జరుగుతుంది. అర్జున, కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని నీవు చక్కగా మరి నీ యొక్క పనిని నువ్వు చేయి. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి శ్రీకృష్ణ పరమాత్ము మన గుణాలను బట్టే మన తదుపరి జన్మను నిర్ణయించడం జరుగుతుంది. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతి నుంచే ఉత్పన్నమైనాయి. కాబట్టి ప్రకృతి యందు మనం ఎప్పుడు పరిశీలించుకోవాలి, దాని యందు స్థితులమై ఉండాలి. అప్పుడు స్థితిలో ఉంటే మనకి ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాలను మనమే అనుభవిస్తాం. కాబట్టి మంచి గుణాలతోనే మనం మెనగాలి, మంచి గుణాలతో ఉన్న వారితోనే మన సాంగత్యం అనేది చేయాలి. అలా చేస్తే మన తదుపరి జన్మలు చాలా మంచిగా ఉంటాయి, దేవ కుటుంబంలో పుట్టడం జరుగుతుంది, దేవ జన్మలు ఎత్తడం జరుగుతుంది అనేటువంటి మరి చక్కటి విషయం మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.